పంటింగులు రకరకాలుగా ఈ ప్రాంత ప్రజలను ఆకర్షించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది సరే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి హోమ్ మంత్రి రక్షణ శాఖ మంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దేశంలో ఉన్న పూర్తిగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలోకి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్లతోని ప్రొటెక్షన్ మనీతోని అడావిడి చేసి రాజకీయ ప్రయోజనం పొందాలని వాళ్ళు వ్యవహరిస్తుండొచ్చు వాళ్ళకు ఒక స్వార్థం ఒక లక్ష్యం ఉంది అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమకారుడని కొట్లాడి తెలంగాణ తెచ్చినని తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించాలనుకుంటున్నానని చెప్పుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాజకీయ విజ్ఞత ప్రదర్శించి గత 8 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో అన్నాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఏవైతే హామీల ద్వారా చట్టబద్ధత కల్పించిందో ఆనాడు ఈ ప్రాంతంలో ఉండే లక్షలాది మంది ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కల్పించడానికి ఐటీఐఆర్ కారిడార్ను కాంగ్రెస్ ఇస్తే నరేంద్ర మోడీ గారు రద్దు చేసిరు పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇరిగేషన్లో జాతీయ ప్రాజెక్టులు ఇతర అత్యంత చాలా కీలకమైన అంశాలు తెలంగాణ అభివృద్ధిలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న నిర్దిష్టమైన హామీలతో చట్టబద్ధత కల్పించింది కాంగ్రెస్ పార్టీ 8 సంవత్సరాలలో ఈ ఏ అంశాలను కూడా పరిష్కరించలేదు ఇవే కాదు సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఇతర 10 జిల్లాలలో ఉన్న యూనివర్సిటీలకు సెంట్రల్ గ్రాంట్స్ కానీ యూజీసీ కమిషన్ ద్వారా రావాల్సిన నిధులు కానీ నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు చట్టబద్ధత కల్పించిన ఈ అంశాలను నరేంద్ర మోడీ గారు నిర్లక్ష్యం చేయడమే కాకుండా 2014-2019 ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అత్యంత కీలకమైన అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రశ్నించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అభివృద్ధి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు ప్రశ్నిస్తారు ప్రశ్నించాల్సిన అవకాశం ఉండే నరేంద్ర మోడీ గారు స్విస్ బ్యాంకులో దాచిపెట్టిన లక్షలాది కోట్ల రూపాయలను వెనక్కి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఈ రోజు వరకు అతిగతి లేదు అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ దేశంలో ఉండే నిరుద్యోగాన్ని రూపుమాపడానికి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 16 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో యువకులకు నరేంద్ర మోడీ గారు ఇచ్చి ఉండాలి ఆ లెక్కన తెలంగాణకు తక్కువలో 50 లక్షల ఉద్యోగాలు రావాల్సిన భాగం ఉండే ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలైన 16 లక్షల ఉద్యోగాలను కూడా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు అదేవిధంగా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అని చెప్పి రైతులను వంచించి మోసం చేసి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో ఎండకు ఎండి వానకు దడిసి చలికి వణికి 700 మంది చచ్చిపోయి నరేంద్ర మోడీ గారి మీద పోరాటం చేసి మెడలు వంచి ఈ జాతి క్షమాపణ చెప్పే విధంగా వాళ్ళు పోరాటం చేసి విజయం సాధించారు చనిపోయిన 700 కుటుంబాలకు ఈ చావులు యాదృచ్ఛికంగా జరిగినాయి కాదు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసిన హత్యలు కాబట్టి 700 కుటుంబాలను ఆదుకొని వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం ఇచ్చి 1 కోటి రూపాయల నష్టపరిహారం ఆ రైతాంగ కుటుంబాలకు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించాల్సిన సందర్భము అదేవిధంగా జిఎస్టీ ద్వారా జరిగిన అన్యాయం నోట్ల రద్దు ద్వారా జరిగిన అన్యాయం సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా జరిగిన అన్యాయం ట్రిపుల్ తలాక్లో ప్రజల యొక్క ఆలోచనను దెబ్బతీయడం అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతత వస్తుంది అని చెప్పి 370 ఆర్టికల్ను తొలగించిండ్రు పండితులకు అక్కడ రక్షణ ఉంటుందన్నారు కానీ ఇవాళ
కొన్ని దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న పండితుల మీద తీవ్రవాదులు దాడి చేయడంతో వందలాది పండితుల కుటుంబాలు ఈ రోజు కాశ్మీర్ నుంచి వెనక్కి వలస వచ్చే భయంకరమైన పరిస్థితులు కాశ్మీర్లో ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రశ్నించడం ద్వారా, నిలదీయడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకోవడం కోసము, తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో అత్యంత కీలకమైన ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఉక్కు కర్మాగారం కావచ్చు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల యొక్క పనులు కావచ్చు, వీటన్నిటిని ప్రశ్నించడం ద్వారా, ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా కేసీఆర్ గారికి ఒక మంచి అవకాశం వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు నిర్దిష్టమైన అంశాలను లేవనెత్తి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కొట్లాడే అవకాశము, ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ అంశాలన్నిటిలో స్పష్టతనిచ్చి తెలంగాణకు నిధులను విడుదల చేసి తెలంగాణకు రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లించి తెలంగాణ ప్రాంతానికి సాగునీటి జాతీయ ప్రాజెక్టును ఇచ్చే విధంగా, రైల్వే లైన్లు చాలా పెండింగ్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ చాలా పెండింగ్ ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని అన్నిటినీ రాబట్టుకోవడానికి వివిధ జిల్లాల్లో నిర్మించాల్సిన ఎయిర్పోర్ట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టలేదు, పక్కన పడేసింది. సో వీటి అన్నిటి కోసం మాట్లాడే అవకాశం ఉండి, ప్రశ్నించి, నిలదీసి సాధించుకునే అవకాశం ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా లేకిగా వ్యవహరిస్తున్నాడు, చాలా చీప్గా వ్యవహరిస్తున్నాడు చీఫ్ మినిస్టర్ గారు. ఇంత చీపెస్ట్ ఫెలో ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నాడో అని తెలంగాణ ప్రజల్ని కూడా సమాజం చిన్న చూపు చూసే విధంగా ఈరోజు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి ఉంది. ఇన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు ప్రశ్నించకుండా, నిలదీయకుండా, ఈ సమస్యల పట్ల చర్చ జరగకుండా, మీడియాలో చర్చ జరగకుండా, మాలాంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నిర్దిష్టమైన అంశాలతోని ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అడ్డుకోవడానికి ఫ్లెక్సీల పంచాయతీ, హోర్డింగ్ల పంచాయతీ, చిల్లర తగాదాలు అసలు ఏ మాత్రము జ్ఞానం లేకుండా, ఏ మాత్రం విచక్షణ లేకుండా, ఏ మాత్రం రాజకీయ విజ్ఞత లేకుండా, ఏ మాత్రం సామాజిక సోయి లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది. కేటీఆర్ గారి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అంతకంటే చిల్లరోడు నేను ఈ భూమి మీదనే చూడలే. తండ్రి కొడుకులు ఇద్దరు చిల్లరకెత్తుకున్నారు, అసలు బుర్ర కూడా ఉపయోగిస్తలేరో, లేకపోతే నరేంద్ర మోడీ గారు వారికి చెప్పడం ద్వారానే ఈ విధంగా వ్యవహరిస్తారో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే ప్రధానమైన అంశాలు చర్చకు వస్తే గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెరిగిన ధరలు ప్రశ్నించి తగ్గించుకునే అవకాశం ఉంది, జీఎస్టీ తగ్గించే అవకాశం ఉంది, అగ్నిపథ్ పథకంలో దేశ భద్రతను, యువకుల భవిష్యత్తును ఫణంగా పెట్టి ఒక దిక్కుమాలిన విధానాన్ని నరేంద్ర మోడీ గారు తేవడం వల్ల నిరసన తెలపడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడున్న పోలీసులు కాల్పులు జరిపారు. ఈరోజు వరకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు కాల్చి చంపినరా, లేకపోతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాల్చి చంపిందా, ఇంతవరకు తేల్చలేదు. దాదాపుగా 10ల యువకులు ఈరోజు జైల్లో 307 లాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సెక్షన్ల ద్వారా జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి పెట్టిన కేసులన్నీ తక్షణమే ఉపసంహరించి వాళ్లకు మిలిటరీలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులన్నిటిని తొలగించడానికి ప్రశ్నించే అవకాశం ఉంటే, అగ్నిపథ్ పథకం లోపభూయిష్టమైన పథకం, ప్రజా వ్యతిరేక పథకం, తద్వారా దేశ భద్రతనే ప్రమాదంలోకి పోతుంది అని నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించి అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునే విధంగా, వేలాది మంది యువకుల మీద పెట్టిన అక్రమ కేసులను తొలగించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారిని నిలదీయాల్సిన సందర్భంలో, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరిగే భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక చిల్లర పంచాయతీ కింద మార్చిండ్రు ఇద్దరు కలిసి.
ఈ దేశ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కూడబలుకొని కుమ్ముకయి ఈ చిల్లర పంచాయతీని తీసుకొచ్చారు. ఇది ఒక భాగం. ఇక టిఆర్ఎస్ వాళ్ళనైతే కాల్తో తన్నినా చెప్పుతో కొట్టినా కూడా తక్కువనే. ఎందుకంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారికి శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాలకు డైరెక్ట్ టిఆర్ఎస్ పార్టీ జెండాలు బంటింగ్లు కట్టడం ఏ మేరకు రాజకీయ విజ్ఞత అని నేను కేసీఆర్ని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈ దేశం కోసం చివరి రక్తపు పొట్టు వరకు దారబోసి ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాలకు టిఆర్ఎస్ జెండాలు కట్టి నిన్న కడితేనే మా యువజన నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ మా యూత్ కాంగ్రెస్ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి యువకులు వెళ్ళి మర్యాదపూర్వకంగా వాటిని తొలగించి జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది రాజకీయ సాంప్రదాయం కాదు, ఈ రకమైన విధానాలు మంచివి కాదు. ఇట్లా ఇందిరాగాంధీ గారిని రాజీవ్ గాంధీ గారి విగ్రహాలకే డైరెక్ట్గా టిఆర్ఎస్ పార్టీ జెండాలను కట్టడం మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు. ఇట్లాంటి చిల్లర సాంప్రదాయానికి తెరలేపితే రేపు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని నిన్న చెప్పడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. మున్సిపల్ శాఖ తొలగించకపోతే మా యూత్ కాంగ్రెస్ యువకులు వాటిని తొలగించిండ్రు, చాలా మర్యాదపూర్వకంగా మా యూత్ కాంగ్రెస్ నాయకులు వివరించిండ్రు. నిన్న తొలగిస్తే మళ్ళీ ఈరోజు పొద్దున మళ్ళీ అదే లేఖి బుద్ధితోటి మళ్ళీ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి రాహుల్ గారు రాజీవ్ గాంధీ గారి విగ్రహాలకు టిఆర్ఎస్ జెండాలు కండువాలు ఇవన్నీ కట్టిండ్రు, ఫ్లెక్సీలు చుట్టిండ్రు. ఇది న్యాయమా? ఇదేనా రాజకీయ విజ్ఞత? వాటిని అట్లా కట్టడంతో ఈ ప్రాంతంలో ఉండే యువకులు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు హుటాహుటిని అక్కడికి వెళ్ళి వాటిని తొలగించారు. మేము ఒక మంచి ఆలోచనతోటి రాజకీయంగా ఇట్లాంటి తప్పిదాలు చేయొద్దని సంవయనం పాటించి ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళిన అంజన్ కుమార్ యాదవ్ గారిని ఇలా వారి సహచరులను మిత్రులను తీసుకొచ్చి అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మా కార్పొరేటర్ విజయారెడ్డి గారిని తీసుకెళ్ళి ఇంకో పోలీస్ స్టేషన్లో బంధించారు. ఇంకొంతమంది నాయకులను తీసుకెళ్ళి ఇంకో పోలీస్ స్టేషన్లో బంధించారు. మా నాయకులకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధానమంత్రులకు మీ పార్టీ జెండాలు కట్టినందుకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే అన్నం తినటోడు కేసీఆర్ కేటీఆర్ ఒకవేళ మనుషులందరూ తిన్నట్టుగా అన్నమే తింటే అసలు ఆ కఠినోళ్ళని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే రాజకీయ విజ్ఞత ప్రదర్శించాల్సిన సందర్భం ఇది, రాజకీయ సంవయనం పాటించాల్సిన సందర్భము. ఈ దేశ ప్రధానమంత్రులుగా ప్రాణాలను దేశం కోసం అర్పించిన నాయకులకిచ్చే కనీస మర్యాద గౌరవం ఇదా? ఇదేనా మీ వ్యవహార శైలి, మీ విజ్ఞత? వాటిని తొలగించమన్నందుకు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు తొలగించకపోతే మా నాయకుడు అక్కడికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? తప్పుడు పని చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపాల్సింది పోయి తప్పును తప్పు అని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తారా? ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఊర్లో పెళ్ళంటే కుక్కలకంతా సందడి అన్నట్టు వాడెవడో వచ్చిండు వీడెవడో వచ్చిండని ఈ సన్నాసిగాళ్ళు వచ్చి మా నాయకులకు జెండాలు కట్టుడేంది? మీరు ఇట్లాంటి వ్యవహారాన్ని మీ బుద్ధిని మీ ఆలోచనను మార్చుకోకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేను చెప్తున్నా, నిన్ను నీ కొడుకుని పట్టుకొని ఈపుకే కడతాం కాంగ్రెస్ పార్టీ జెండా. నువ్వు అనుకుంటున్నావేమో నీ ఇంటికి కాదు బిడ్డ, నీ ఈపుకే కడతాం. నువ్వేదో తమాషాలు అనుకుంటున్నట్టు నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే వీళ్ళు నువ్వు ఉరుకుదామనుకుంటున్నావు, పండబెట్టి తొక్కి నీ ఈపు మీద జెండా కడతాం. తమాషాలు చేయకండి, నేను చెప్తున్నా టిఆర్ఎస్ వాళ్ళకి నేను చెప్తున్నా. మీరేదో మేము మర్యాదపూర్వకంగా వివరిస్తే మా చేతగంతనం అనుకోకండి. ఎవడు ఏడ ఎవడు మంత్రి దొరికితే వాని మెడకే కాంగ్రెస్ పార్టీ జెండా కడతాం. ఇంకోసారి శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు విగ్రహాల దగ్గర మీరు ఇట్లాంటి దిక్కుమాలిన దివాలకోరు చర్యలకు పాల్పడితే ఎవడు టిఆర్ఎస్ మంత్రి ఎమ్మెల్యే దొరికిన ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు దొరికితే పట్టుకొని చెట్టు కట్టేసి మీ మెడకు కాంగ్రెస్ పార్టీ జెండా కడతాం బిడ్డ. మీరు అనుకుంటున్నాం మీ తోలు తీస్తాం, మీరు ఏమైనా వ్యవహారం ఏదో అనుకుంటున్నట్టు
ఇట్లాంటి వ్యవహారాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు క్షమించదు. మేము ప్రదర్శించే విజ్ఞతను మా చేతగాంతనం అనుకోకండి. మేము రాజకీయంగా కొంచెం హుందాగా రాజకీయ విలువల్ని కాపాడాలనుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గాలు చేసుకుంటే చేసుకొని అని, కానీ తెలంగాణకు వచ్చేటప్పుడు ప్రధానమంత్రి తెలంగాణ అభివృద్ధి కోసము ప్రత్యేకంగా ఏం చేస్తాడు, చట్టబద్ధంగా మాకున్న హక్కులను ఏ విధంగా కాపాడుతాడో చెప్పాలి. మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీని, ప్రధానమంత్రిని. 3 రోజులు జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకోనంట, కేంద్రంలో అధికారాన్ని మళ్ళెట్లా నిలబెట్టుకోవాలి, కర్ణాటకలో ఎన్నికలలో దొమ్మిలు చేసి ఎట్లా గెలవాలి, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ఎట్లా ప్రోత్సహించాలి, మంది సంఖ్య ఎట్లా నాకాల్లో 3 రోజులు చర్చిస్తారంట. దానికోసం యాదమ్మ వంటలు చేస్తుందంట, వీళ్ళు తిని పెడతారంట. అక్క యాదమ్మకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సలాకి ఎర్రగా కాల్చి వాతలు పెట్టమ్మా వీళ్ళకు. ఎందుకంటే మన తెలంగాణ నిండా ముంచడానికి వచ్చేది సన్నాసులు, ఒక్కడు కూడా మనకేం సాయం చేయడానికి రాలే, మన తెలంగాణకు మంచి చేయడానికి రాలే. కాబట్టి మా యాదక్కను అడుగుతున్న చేతులు జోడించి నేను, అక్క సలాకి ఎర్ర కాల్చి వాతలు పెట్టక్క మోడీ నుంచి ఆయన బండి గుండు వరకు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ మంచి కోరుకుంటలేరు, తెలంగాణ బాగా కోరుకుంటలేరు, తెలంగాణను గౌరవించాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రశ్నించిండు, తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేస్తారా మీరు, తల్లిని చంపించి పిల్లని పుట్టించిండు మీరు అని అవమానకరంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడానికి మోడీ గారు సిద్ధంగా లేరు, తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని ఆత్మగౌరవాన్ని గౌరవించని నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రే గాడు. ఎందుకంటే 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వారు ప్రశ్నించిండ్రు, వారు ద్వేషించిండ్రు. ఈ 8 ఏళ్ళ తెలంగాణకు చిల్లి గవ్వ కూడా అభివృద్ధి కోసం ఇయ్యలేదు. కాంగ్రెస్ మంజూరు చేసిన ఎన్నో పథకాలను, చట్టబద్ధత కల్పించిన పథకాలను కూడా అమలు చేయలేదు. కాబట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా గుర్తించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని ఏషాలు వేసినా, మీరు ఎన్ని కొంగ జపాలు చేసినా, 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు తెలంగాణను 8 సంవత్సరాలు అవమానించిన మోడీ గారు, మీరు ఇడ మోకాళ్ళ తపస్సు చేసినా, తల కిందికి కాళ్ళు మీదికి చేసినా మీ పార్టీకి పుట్టగతులు ఉండవు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే తెలంగాణ పుట్టుకనే మీరు ప్రశ్నించిన మీరు శాశ్వత తెలంగాణ ద్రోహులు. అలాంటి తెలంగాణ ద్రోహులకు తెలంగాణలో స్థానం లేదు. తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు విఘ్నులు. భారతీయ జనతా పార్టీ లాంటి జూటా పార్టీలు, ధోకా పార్టీలు తెలంగాణకు అవసరం లేదు. ఇవ్వలేదు తెలంగాణకు అధికారంలోకి వస్తాం వెలుగబెడతాం అంటారు. నేను ఒకటే మాట్లాడగదలుచుకున్నా, ప్రధానమంత్రి పదవి పెద్దదా, ముఖ్యమంత్రి పదవి పెద్దదా? మరి దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఉంటేనే తెలంగాణకు సిలి గవ్వియలే. ఇక ముఖ్యమంత్రి ఏం బిక్తాడా? కలెక్టర్ ఉంటే చేయలేనోడు, చెప్రాసి ఉంటే చేస్తాడా? కాబట్టి ఈ అన్ని మాయమాటల నుంచి బయటపడాలి. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చి ఏం చేస్తాడో నిర్దిష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ గారు ప్రశ్నించాలి. కేసీఆర్ గారు చిల్లర రాజకీయాలు మానాలి. ఈ చిల్లర లేకి వ్యవహారాలను కేసీఆర్ గారు పక్కన పెట్టి రాజకీయ చతురత, రాజకీయ వ్యూహము, రాజకీయ విజ్ఞతతో వ్యవహరించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాలను కేసీఆర్ గారు నిలదీయాలి. దానికి సంబంధించి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించడానికి అవసరమైన కార్యాచరణతో ముందుకు రావాలి తప్ప ఫ్లెక్సీల పంచాయతీ, హోర్డింగ్ల పంచాయతీ, అనా పైసకు పనికిరాదు ఇట్లాంటి చిల్లర పంచాయతీలు పక్కన పెట్టి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్పష్టంగా చెప్పినాం, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్తే ఊరుకోము, కాలుస్తామని. కేసీఆర్ను కలిసిన యశ్వంత్ సిన్హా గారైనా, ఒకవేళ బ్రహ్మదేవుడైనా సరే, మొదట పోయి కేసీఆర్ని కలిస్తే మేము కలిసేది లేదు. మేము ముందే చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం,
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ టీఎంసీ అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హా గారికి ఓటు వేయాలని నిర్ణయించినరు మద్దతు ఇచ్చినరు మేము ఓటు వేస్తాం కానీ కేసీఆర్ ను కలిసిన వాళ్ళని మేము కలవము స్పష్టమైన నిర్ణయంతోని తెలంగాణ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి అందుకోసమే యశ్వంత్ సిన్హా గారిని మేము కలవలేదు ఇప్పుడు నా వెనకాల ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ నా చుట్టాలా చెప్పు ఆడే ఓడొచ్చినో కొనికిస్క గొట్టం కాడు కేటీఆర్ ఎవడో వనికి తెలుసు ఓడికి తెలుసు రాహుల్ గాంధీ ఎందుకు గుర్తు వాడతాడు కేటీఆర్ను ఎవడు కేటీఆర్ కేటీఆర్ అయ్యేమన్నా దేశం కోసం త్యాగం చేసిండా కేటీఆర్ దేనికోసం అన్నా పనిచేసిండా ఇట్లాంటి సోంబేరి కానీ బొచ్చడ మంది వస్తారు తిక్కలోటి తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట ఆ కేటీఆర్ ఎవడో ఎందుకు పోయిండో ఏమైందో ఎవరికి తెలుసు వాడిని ఎవడు గుర్తు వాడతాడా ఢిల్లీలో కాదు గల్లీలో కూడా ఎవడు గుర్తు పడతా ఇట్లకెళ్ళి నడుచుకుంటూ పోతే ఎవడో పబ్బుల నుంచి పూరం పోకుండా నడుచుకుంటూ పోతుండే అనుకుంటారు ఎవడు ఎవడు పట్టించుకుంటాడు కేటీఆర్ను ఆయన ఎవరు మా పార్టీ నాయకుడా ఏమో నా తెలియదు నా దృష్టికి రాలేదు మరి ఇంతవరకు ఏమని ఇంకా లేక నాకు సిఎల్పి గారికి చేరినట్టుంది నాకు రాలే వస్తే చూసి తప్పకుండా చెప్తా ఇంతవరకు నా దృష్టికి రాలే అన్నీ మీరే చెప్తుర్రు సిఎల్పి గారికి ఒకవేళ లేకొస్తే డెఫినెట్గా సిఎల్పి గారు నాతోని పంచుకుంటాడు ఆ అంశాలను తప్పకుండా అంశాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం నిర్దిష్టమైన పార్టీ నిర్ణయం పిసిసి అధ్యక్షుడిగా నేను చెప్తున్నా కేసీఆర్ను కలిసిన యశ్వంత్ సిన్హాను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కలవదు ఎవరైనా అతిగా వ్యవహరించినా అతిగా మాట్లాడినా పార్టీ పార్టీ నిబంధనల మేరకు వ్యవహరిస్తుంది అంటే తెలంగాణ సంప్రదాయం ఎవరైనా మన కలుపు తట్టి ఇంటికి వస్తే ఆహ్వానించి నీళ్ళు ఇచ్చి ఛాయ కాఫీ ఇస్తారు అవును అంత పెద్దైన మన తెలంగాణకు హైదరాబాద్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మీరు కలవము అని అంటే మీ ప్రశ్నలనే లోపం ఉంది మన ఇంటికి వచ్చి తలుపు దాటితే గౌరవిస్తాం మనం మన ఇంటికి రాలే మనం తలుపు దాటలే మనం వాందే ఉందో తలుపు దాటితే మనం ఎందుకు వాళ్ళ కాళ్ళు ముక్కాలే ఎవరు తలుపు దట్టిండు కేసీఆర్ తలుపు దట్టిండు వాడు చూసుకుంటాడు నీకెందుకు మనకెందుకు ఆ నొప్పి మనం ఏమైనా కేసీఆర్ దగ్గర ఏమైనా చపరాసి పని చేస్తున్నామా కేసీఆర్ చేసే పని కేసీఆర్ చేస్తాడు కాంగ్రెస్ చేసే పని కాంగ్రెస్ చేస్తుంది కాంగ్రెస్ వాడు ఎవడని ఉంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది ఆ పని చేయాలి కేసీఆర్ చేసే పని కేసీఆర్ చేయాల్సిన పనులు మనమేంది చేసేది మనం ఏమైనా కేసీఆర్కు తాపేదారులమా ఎవడాడు కేసీఆర్ కేసీఆర్ని కలవనికి వచ్చిన వాళ్ళు కేసీఆర్ చూసుకుంటాడా మన మనకెందుకు అంత ఉరుకులాట ఉబలాటము ఏంది అది అర్థం పర్థం ఉండాలి ముతిమతి తప్పి వ్యవహరిస్తే పార్టీ చూస్తూ ఊరుకోదు తీసి గోడకేసి కొడతాం అట్లా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవ్వడంటే వాడు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే పిల్లలాట ఆడొద్దు ఇది పార్టీ ఓ రాజకీయ పార్టీ ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంది పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి పార్టీ నిర్ణయం తీసుకుంది దీనికి ఎవ్వరు అతీతులు కాదు ఎవ్వరు మునగాళ్ళు కాదు వాళ్ళ వ్యక్తిగతంగా ఏమని ఉంటే మాకు తెలియదు పార్టీ పరంగా ఎవ్వరు కలవలే కలవాలన్న ఆలోచన కూడా లేదు పార్టీకి పార్టీ అసలు కలవలేదు పార్టీకి సంబంధించిన వాళ్ళు కలవలేదు ఎవరైనా వ్యక్తులు వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరినైనా కలుసుకుంటే మాకు సంబంధం లేదు నువ్వు మన ప్రెస్ మీట్కి వచ్చినావా ఏ పత్రిక నీది స్వతంత్ర అన్న సోదర మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఇదే ప్రశ్న ఇదే ఎస్ ఇక అందిందో అందలేదో ఇదే మీడియా మిత్రులకు చెప్పిన పార్టీ పరంగా చెప్పినాం ఓట్లు ఉన్న వాళ్ళందరికీ చెప్పినాం 4 కోట్ల మంది ఉన్నారు 4 కోట్ల మందికి చెప్పలేము కదా కాంగ్రెస్లో 6 మంది ఎమ్మెల్యేలకు 3 ఎంపీలకు 9 మందికి ఓట్లు ఉన్నాయి 9 మందికి చెప్పినాం ఇక ఓట్లు లేని వాళ్ళందరూ మేము ఊరేగుతామంటే దానికి ఇంకా నేనేం చెప్తా మీరు నన్ను అడుగుడేందుకు నేను మీకు చెప్పుడేందుకు ధన్యవాదాలు